ఎన్నికల వేళ 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానని చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతిద్దాం, మనందరం కూటమి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్లో క్యాన్ సంక్షేమం అందజేశారని చెప్పని అంటున్నారు. అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారు తగ్గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. అది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోలేదని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందలా పీకేనా, పులివెందలా పిఠాపురం కుప్పవా, పెద్దలు మనందరికీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. విజయవాడ మొత్తం పంజా సెంటర్లో విజయవాడ మేల్కొని పంజా విసిరితే ఎలా ఉంటుందో ఈరోజు పంజా సెంటర్లో చూపించారు. విజయవాడ ఈ మన పంజా సెంటర్లో మేడల పైన ఉన్న ఆడపడుచులు పెద్దలు దారి పొడుగుతో ముస్లిం సోదరులు ముస్లిం సోదరీమణులు ఆ మధ్యలో నుంచి